విజయవాడ భానునగర్ నుంచి మధురానగర్ మీదుగా సింగనగర్ వెళ్లే రహదారిలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. మధురానగర్ తో పాటు దేవీనగర్ పసుపుతోట ప్రాంతాల్లోని సుమారు 30,000 మంది ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే శాఖ తనవంతుగా అండర్ బ్రిడ్జిని పూర్తి చేసింది. ఆ బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డును కార్పొరేషన్ అధికారులు వేయాల్సి ఉంది. గత 4 ఏళ్లుగా ఆ పనుల ఊసే లేదు. విద్య, ఉద్యోగం, కూలి పనుల నిమిత్తం రోజూ ఇటుగా వెళ్లక తప్పని ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రైల్వే గేట్ పడితే నరకం చూస్తున్నారు. గాంధీనగర్లో వర్క్ చేస్తుంటాను. రోజువారీ ఉదయం 9:30కి ట్రైన్ 10 నిమిషాలు ముందు వస్తుందనగా గేట్ వేస్తారు. అట్లాగే ట్రైన్ వెళ్ళిన 5-6 నిమిషాల వరకు కూడా గేట్ తీరు. దీనివల్ల ఏంటంటే గాంధీనగర్ నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం గంట సేపు ట్రావెలింగ్ కే అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం పూట ఏదన్నా పిల్లల్ని ఇంటికి తీసుకురావాలన్నా కూడా ఆఫీస్ నుంచి వస్తే 1 గంట వయప్రయాసాలకి మరి వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ప్రారంభించకుండా అట్లాగే పక్కన ఉన్నటువంటి రోడ్డును కూడా బాగు చేయకపోవడం వల్ల బళ్ళు కూడా పాడైపోతున్నాయి. మధురానగర్ అండర్ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుందండి, ఇంతవరకు పూర్తి కాలేదు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఆ వెహికల్తో పాటు స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. లేట్గా వెళ్ళడం, అక్కడ టీచర్స్లు తిట్టడం, టీచర్లు స్కూల్ పిల్లల్ని మళ్ళీ బయటికి పంపించేయడం లేట్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామండి. ఇంటికి వచ్చి అండాస్మెంట్ ఇస్తారు, ఇది గోడ కత్తికించుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఇది ముఖ్యమంత్రి గారి చెవులకు తాకితేనే పని అవుతుంది. ముఖ్యమంత్రి గారు చెవులకు తాకకుండా ఉంటే ఇలాగ ఉంటుంది. రైల్వే వాళ్ళు రోడ్ అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసేసి వాళ్ళ పని అప్పచెప్పేశారు. కేవలం ఇంకేంటంటే అప్రోచ్ రోడ్డు కలపవలసింది కార్పొరేషన్. ఆ పని జరగక 4 ఏళ్ళ నుంచి బస్సు ఆగిపోయింది. బస్సు రావట్లేదు, ఆటోలు రావట్లేదు, నానా ఇబ్బందులు పడుతున్నాం. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఎటైనా వెళ్ళాలంటే అటు పార్క్ నుంచి అని తిరిగి వెళ్ళాలి, లేకపోతే అటు మాచవరం డౌన్ కానీ వెళ్ళాలి, తప్ప వేరే మార్గం లేదు. బ్రిడ్జ్ అనుసంధానం పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం పక్కనే ఉన్న ఇరుకు రహదారి గుండా ప్రజలు వెళుతున్నారు. అయితే ఆ రోడ్డు గుంతలు గోతులమయమై ప్రమాదాలకు దారితీస్తోంది. 4 ఏళ్లైనా రోడ్డు కష్టాలు తీరడం లేదంటూ కాలనీల్లో అద్దెకుంటున్న వారు సైతం వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అలాగే చాలా మంది, ఎందుకంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అండి. ఎందుకంటే ప్రజెంట్ నా హస్బెండ్ రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఆ రోడ్లో రావాలంటే నానా నరకయాతం చూసారనమాట. అట్లా చెప్పుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు జనాలు. నేను నా భార్య 2-వీలర్ మీద ఇంటికి వస్తుండగా కోటర్కి స్క్రిడ్ అయ్యి పడటం జరిగింది. నా కాలు విరిగింది, ఆ విరిగిన కాలు పాదం తిరిగిపోయింది. అప్పుడు వెంటనే నా భార్య స్కూటర్ లేపి అందుబాటులో ఉన్న ఆటోలో ఎక్కించి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా ఆ కంకర్ర గతుకులు కచ్చా ఈ రాకపోకలు గేసిన తాత్కాలిక రోడ్లో కంకర బయటకు వచ్చి ఆ ఆటోలో నేను ప్రయాణం చేస్తుంటే నేను బతుకుతానేమో అని అనుకోలేదు. అంత నొప్పులు, అరుపులు, కేకలు వేశాను. అయితే నా అదృష్టం ఏంటంటే రైల్వే గేట్ పడలా. గేట్ పడితే 1 గంట అక్కడ ఆగాల్సి వచ్చేది. అప్పుడు నేను ఇంటికి హాస్పిటల్ కూడా వెళ్ళగలిగేవాడినే కదేమో. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్లు చచ్చిపోతున్నారు. వెళ్ళే ఇబ్బంది లేదు, ఆర్టీసీ బస్సులు లేవు. బాగున్న రోడ్డు చెడగొట్టి తవ్వారు. అంత మటు దిక్కు దివానం లేదు. ఈ ప్రభుత్వం రోడ్లు ఎటా దిక్కు లేదు, ఈ బ్రిడ్జిలు ఏం కట్టిద్ది. ఇల్లు ఖాళీ చేయడం శ్మశానం అయిపోయింది. ఆ రాజధాని శ్మశానం కాదు, మధురానగర్ శ్మశానం. ఈ కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చేది లేదు. ఆ కాంట్రాక్ట్ కూడా ఎనక మొక్కలు ఏరుకొని వెళ్ళిపోయాడు. ఆయన కూడా చచ్చిపోంటాడు పాపం. కాంట్రాక్ట్ గేట్ పట్టించుకోరు. ఇదివరకంటే ఒక గూడ్స్ వస్తే ఒక ఇంజనే తగిలిచ్చేవాళ్ళు, ఇప్పుడు 2 డేస్ కలిపి ఒకటి వేస్తున్నారు. ఒక్కొక్కటికి గంట జర్నీ పడుతుంది ఒక గేట్ వేస్తే. వచ్చే మనుషులు ఏమో రారు. ఇంకా ఆటోలు వేసుకుంటే ఆటోలు ఎవరు కిరాయి ఇచ్చేవాళ్ళు లేరు. ఇంకా మాకు ఎందుకండి ఈ బతుకులు. ఎమ్మెల్యేకి ఎంపీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే ఎవడో చెవుల్లోకి ఎక్కట్లా. ప్రజలందరిలో కూడా ఉద్వేగం ఉంది. అదన్నీ ప్రదర్శిస్తారు రేపు ఓటు హక్కులో. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు ఆ టైంకి మనం వేసేస్తాం, మనకు వంతులు వచ్చేస్తాం, వంతులు వచ్చేసిందని చెప్దామని రాదు. అలాగా ఈ 3 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారు అన్ని ప్రతి మనిషికి కూడా మైండ్ లో ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రయాణ సౌకర్యం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.